हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। टुडे स्पेशल बियम पिंडी तो केक एला तैयार चेसुकोलो चूद्दामंडी। चाला चाला स्पॉन्जीगा चाला टेस्टीगा उंटुंदंडी ई केक, मीरु तप्पकुंडा ट्राई चेयंडी। इप्पुडु ओक मिक्सी जार तीसुकोनी अंदुलो ओक कप्पु चक्कर याड चेसुकोंडी। अदे कप्पुतो 1/4 कप्पु आयिल याड चेसुकोवाली। आ तर्वात ओक कप्पु पालनु याड चेसुकोवाली। तर्वात 1 टेबल स्पून बटर याड चेसुकोनी बागा मेत्तगा ग्रैंड चेसि पेट्टुकोवाली। చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి। మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు తనే మెజర్మెంట్ తీసుకోండి। ఇప్పుడు 1.5 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1.5 కప్పు రవ్వను యాడ్ చేసుకోవాలి। ఇది సూజీ రవ్వ అన్నమాట। మీ దగ్గర కొద్దిగా సూజీ రవ్వ లావుగా ఉంటే దాన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి। పాలు లేకపోతే నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చుండి। ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి। ఇప్పుడు పిండి నానే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ఐరన్ pan పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం ఈ కేక్ ని కుక్కర్ లో బేక్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ కుక్కర్ కి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ అంతటికి ఆయిల్ బాగా అంటే విధంగా బాగా అప్లై చేసుకోవాలి। ఇలా ఆయిల్ రాసుకున్నామంటే కేక్ బాగా ఊడుస్తుంది। 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీస్తే రవ్వ బాగా నానిపోయి ఉంటుందండి, బాగా తిక్కగా తయారై ఉంటుంది। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి। వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత ఒక ఈనో షీట్ ఇలా మొత్తం వేసుకున్నాక ఇది కరగడానికి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి। నీళ్ళు వేయగానే ఈనో సోడా బాగా నురగలాగా వస్తుంది। ఇలా ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఈ బ్యాటర్ ని మనం ఈ కుక్కర్ లో వేసుకోవాలి। ఈ కేక్ చేసుకోవడానికి నేను 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను। ఈ కుక్కర్ లో ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి। ఇప్పుడు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న pan పైన ఈ కుక్కర్ పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసుకోవాలి। దానికి విజిల్ తీసేయాలి, అలాగే గ్యాస్కెట్ కూడా తీసేయాలి। 30 నిమిషాల లో ఫ్లేమ్ లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి। మధ్యలో 25 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి। ఇలా చాక్ తీసి గుచ్చు చూసామంటే బాగా కొద్దిగా అంటుకున్నట్లయితే ఇంకా బేక్ అవ్వనట్లు। నే మరొక 10 నిమిషాలు బేక్ చేసుకోండి। మధ్య మధ్యలో ఓపెన్ చేశారంటే కేక్ బేక్ అవడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుందండి। ఇప్పుడు చాకుకు ఏ మాత్రం అంటుకోలేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 30 నిమిషాల పాటు బాగా చల్లారబెట్టుకోవాలండి। అప్పుడే కేక్ బాగా ఊడొస్తుంది। ఇప్పుడు చాక్ తోటి ఈ విధంగా సైడ్స్ లూట్ చేసుకోండి। బాగా చల్లారకపోతే తొందరగా విరిగిపోతుందండి। ఇప్పుడు దీన్ని బయటికి తీయాలి। అలా కలర్ఫుల్ గా చూడడానికి చాలా అందంగా ఉంది। ఇలా స్పాంజీ స్పాంజీగా కూడా ఉండండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు కేక్ ని మనం కట్ చేసుకోవచ్చు। కుక్కర్ కి కూడా ఏ మాత్రం అంటుకోకుండా మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కుక్కర్ కి కూడా ఏ మాత్రం అంటుకోకుండా వచ్చేసింది। చూసారు కదండి, బియ్యం పిండితో కేక్ తయారైపోయింది। ఈ కేక్ ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। మనం ఇందులో రవ్వ వేయటం వల్ల ఇలా స్పాంజీ స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి।